హాయ్ ఫ్రెండ్స్, మరణశిక్ష అనేది కేవలం ఉరిశిక్ష మాత్రమే అనుకుంటారు చాలామంది, కానీ వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి మరణశిక్షలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే తుపాకీతో కాల్చి చంపడం. అంటే ఎవరైతే ఈ మర్డర్స్ చేయడము లేకపోతే అత్యాచారాలు చేయడము ఇటువంటి ఘోరమైన నేరాలు చేసి మరణశిక్షకు అర్హులో, అటువంటి వారిని కొన్ని దేశాలు తుపాకీతో కాల్చి చంపేస్తుంటాయి. అంటే ఆ జైలు గోడల మధ్య మోకాళ్ళపైన కూర్చోబెట్టి వెనకాల నుంచి తుపాకీతో కాల్చి చంపేస్తుంటారు ఈ తుపాకీ అనే శిక్ష ద్వారా. అయితే ఈ శిక్షను ఎవరైతే అమలు చేస్తున్నారో ఆ కంట్రీస్ అంటూ కనుక్కుందాం. మొట్టమొదటిగా ఇండోనేషియా, ఉత్తర కొరియా, చైనా, తైవాన్, యమన్, సోమాలియా, అలాగే యుఏఈ అండ్ అమెరికా. సో ఈ తుపాకీ పేల్చడం ద్వారా నిందితులను చంపేస్తుంటారు, వారికి మరణశిక్ష విధిస్తుంటారు. మిగతాది ఏంటంటే ఇంకో మరణశిక్ష ఏ విధంగా విధిస్తుంటారంటే అది ఇంజెక్షన్ ద్వారా విధిస్తుంటారు. అమెరికాలో కూడా ఇటువంటి విధానాన్ని పార్టిసిపేట్ మొదలుపెట్టారు. అదేంటంటే ఎవరైతే మరణశిక్షకు అర్హులో అటువంటి ఖైదీలకి చాలా ప్రాణాంతకమైనటువంటి చాలా విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ సూది మందు ద్వారా ఆ నిందితుడికి ఇచ్చేసి అతను చంపేస్తుంటారు. దీని ద్వారా నిందితుడు తక్కువ పెయిన్ నొప్పిని భరించే అవకాశం ఉంటుందనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇకపోతే మరొక రకమైన ఉరిశిక్ష, మరొక రకమైన మరణశిక్ష ఏంటంటే కరెంట్ షాక్. ఎవరైతే అత్యాచారం చేశారో లేకపోతే మర్డర్ చేశారో వాళ్ళని చంపడానికి, వాళ్ళకి శిక్ష విధించడానికి కరెంట్ షాక్ అంటే ఆ యొక్క నిందితుని ఒక స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి అతని బాడీ చుట్టూ మొత్తం ఒక తాళ్లతో కట్టేసి, ఒక వైర్లతో కట్టేసి, తద్వారా కరెంటును అతని యొక్క బాడీలోకి ప్రవేశింపచేసి కరెంట్ షాక్ ద్వారా ఆ నిందితుని చంపేస్తుంటారు. మరొకటి ఏంటంటే చాలా భయంకరమైనటువంటి శిక్ష విధించడం. ఇది ప్రపంచంలోనే చాలా భయంకరమైనది. అదేంటంటే కోడిగుడ్లు ఏ విధంగా మనం ఉడకబెడతామో అలా నేరం చేసినటువంటి నిందితుల్ని వాటర్లో పెట్టేసి బాగా మరగబెట్టి అతడు చనిపోయాడు అనే నిర్ధారణ వచ్చేంత వరకు అతన్ని నీటిలో వాటర్లో మరగబెట్టి చంపేస్తుంటారు. దీన్ని ఉజ్బెకిస్తాన్వంటి దేశాల్లో అమలు చేస్తున్నారు. 2002లో అలాగే ఒక నిందితుడికి ఈ శిక్ష విధించారు. ఇకపోతే చైనా అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ వాహనాల్లో వాళ్ళని ప్రయాణింపచేసి వాహనాలనే వాళ్ళకి ఉరిశిక్ష విధింపచేస్తుంటారు. సో మన దేశంలో అయితే మరణశిక్ష విధిస్తుంటారు, ఉరితాడుకు బిగించి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తుంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, శిక్షల పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ షేర్ మై వీడియోస్. దిస్ ఈజ్ రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. సో మన దేశంలో ముఖ్యంగా 2018లో కంప్లీట్ మనం చెక్ చేస్తే ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ జరిగింది. కాబట్టి కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే కఠినమైన నేరాలు, ఘోరమైన నేరాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెత్ పెనాల్టీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రమేష్ పిట్ల.